ओके एल्लरिगू नमस्कार। यह महिला ध्यान महाचक्र 9ने दिन कार्यक्रमदल्लिदे महेश्वर महापिरमिड कैलासपुरी इधर वो आवरण इले साकु मंदी नम यूथ मास्टर और सण वये वो ध्यान के बंद ध्यान अनुभव कार्यक्रम बे आगे इन मैडम नमस्ते हैदराबाद इन संवे ध्यान మేము చిన్న అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు ఉన్నారు నేను మాత్రమే ఈ మధ్య నుంచి చేస్తున్నాను రోజుకు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు నేను హాఫ్ అవర్ నుంచి 1 అవర్ దాకా చేస్తాను 1 అవర్ దాకా చేస్తారా డైలీ చేస్తారు కదా బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ ఏమైనా చేంజెస్ ఏమైనా బిఫోర్ మెడిటేషన్ అంటే కొంచెం టెన్షన్ ఉండేదన్నమాట అంటే నెక్స్ట్ అంటే మేము దేంట్లో అయినా అంటే చాలా చిన్న మాకు స్కూల్లో గాని ఎక్కడైనా చాలా టెన్షన్ ఉంటది కదా దాని తర్వాత పోయి అట్లాగే పీస్ అనేది హ్యాపీనెస్ అనేది అంటే ఇంట్లో అందరూ చేస్తాం కాబట్టి కొన్ని మిరాకిల్స్ కూడా జరిగాయి ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు ఇక్కడ వస్తా ఉంది మీకు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్ గా ఇది ఇంట్రోడ్యూస్ పత్రి సర్ కి చాలా థాంక్స్ చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇక్కడ అంటే మా ఫంక్షన్స్ కంటే దీని అటెండ్ అవుతాం అంటే చాలా ఇష్టం ఉండడము అక్కడ ఫుడ్ గాని ఇక్కడ మెడిటేషన్ క్లాసులు డాన్స్ లవని చాలా బాగుంటది చాలా ఇష్టం ఇది ఈ ఆంధ్ర తెలంగాణలో పైమా యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా మీరు ఏమైనా పాల్గొంటున్నారా దాంట్లో అంటే నేను ఇందాకే జాయిన్ అయ్యా పైమాలో ఇంతకు ముందు లేను ఇప్పుడు దీని తర్వాత తెలుస్తది పైమా గురించి అవునా ఓకే ఓకే థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ ఈడొక చిన్నారి ఉంది చాలా బాగా మాట్లాడుతుంది ఐంది కూడా ఎక్స్‌పీరియన్స్ విందాము ఏం పేరమ్మా నా పేరు చేతన నేను 6వ తరగతి చదువుతున్నాను ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు నేను 1 ఇయర్ అయిందో వచ్చి ఆ ఓకే నేను ధ్యానానికి ఎన్ని సంవత్సరాలు చూస్తా ఉన్నా 2 ఇయర్స్ డైలీ ఎంత సేపు ధ్యానం చేస్తారు 20 నిమిషం చేస్తా 20 టు 30 నిమిషస్ అవునా చాలా ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా అనుభవాలు వస్తుంటాయి సైట్ తగ్గింది నాకు దాని వల్ల ధ్యానంకి ఇంకా ఎక్కువ నమ్మొచ్చు అనుకున్నాను దాని తర్వాత నుంచి ఇంకా ఎవ్రీడే ధ్యానం చేస్తున్నాను మీకు సైట్ ఉండేదా పుట్టినప్పటి నుంచి ఉండేది 0.5 ఉండేది ఇప్పుడు తగ్గింది ధ్యానం చేస్తూ చేస్తూ అంత తగ్గిపోయింది అవును ఈ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్పాలి అనుకున్నారు ఇడ పత్రి సర్ కాని ఇడ ఎవరీ ఇయర్ ఇడ బాల వికాస్ కూడా ఉండేది అడ చాలా మార్నింగ్ పోతే అడ ధ్యానము ఇంకా స్వాధ్యాయము ఫ్రెండ్స్ ఆడుకునేవి వాళ్ళు చెప్తుండే చాలా బుక్స్ చదువుతుండే ఇంకా పిరమిడ్ చేయడం నేర్పిస్తుండే చాలా బాగుంది చిన్న వయసుకే స్వాధ్యాయము సజ్జన సంగతి అంతా చేస్తావా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ ని నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి రావాలని అవునా డైలీ మెడిటేషన్ చేస్తారా డైలీ చేయాలి కదా అన్నదానం ఎలా ఉంది ఈ ఏర్పాట్లు అంటే ఏమనుకుంటుంది థ్యాంక్ యూ ఒక మహిళా ధ్యాన మహాచక్రకి ಸಣ್ಣ ಸಣ್ಣ ಮಕ್ಕಳು ಸಹ ಬಹಳಷ್ಟು ಮಂದಿ ಬಂದಿದ್ದಾರೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅವರಿಂದನೂ ಸಹ ಈ ಒಂದು ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರದ ಬಗ್ಗೆ ಏನು ಅನಿಸಿಕೆ ತಮ್ಮ ಒಂದು ಮಾತಿನಿಂದ ಏನು ಅನಿಸ್ತಾ ಇದೆ ಅವರಿಂದನೂ ಸಹ ಈ ಅಭಿಪ್ರಾಯನ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ನಮಸ್ತೆ ಪುಟ ನಿಮ್ಮ ಪೇರು ನನ್ನ ಪೇರು ಹನ್ಸಿಕಾ ಹನ್ಸಿಕಾ ಎನ್ನಿ ರೋಜುಲ ನುಂಚಿ ಧ್ಯಾನಂ ಚೇಸ್ತನಾವು అంటే నేను పుట్టినప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను మా మమ్మీ నేర్పించింది అన్నమాట ఇలా జరుగుతుంది ఇలా మంచి జరుగుతుంది అని చెప్తుండేది అందుకని నేను చేయడం ప్రయత్నించాను అలా అలా చేస్తున్నాను ఓకే 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 ధ్యానం చేసిన తర్వాత ఏమనిపిస్తుంది నీకు
చాలా అంటే చాలా శక్తి ఇంకా పవర్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? డైలీ ఎంతసేపు ధ్యానం చేస్తాము? నా ఏజ్ ఉన్న వరకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం పెంచుతాను రోజుకి. రోజుకి ఒక 15 నిమిషాలు చేస్తావా? 15 నిమిషాలు. ఓకే ఓకే ఓకే. ఈ మహిళా ధ్యాన మా చక్రానికి ఫస్ట్ టైం వచ్చింది ఈ ప్రోగ్రామ్కి? చాలా సార్లు వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అంటే బోర్ అనిపించకుండా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, దాంట్లో పాల్గొన్నారా? ఫస్ట్ టైం పాల్గొన్నాను, తర్వాత నేను ఇంకా ఎప్పుడు రాలే కాబట్టి ఎప్పుడు పాల్గొనలేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఆడుకున్నాం మేము, నాకు ఫ్రెండ్స్ అయ్యారు అందులో. ఓవరాల్ గా మహిళా ధ్యాన మహాచక్రాన్ని గురించి ఏం చెప్తావు, ఏం అనిపిస్తుంది నీకు? అంటే ఇది చాలా పవర్, ఇంకా ఇది చాలా శక్తి కలుగుతుంది. మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను నేను ఇలా జరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. మగు ఇదే అవరిందను సార్, ఈ ఉందో అనుభవం చెప్పవనా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను కానీ నేను ఆంధ్ర. ఆంధ్ర, ఓకే ఓకే. ఎన్ని సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నావు? నేను 4-5 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. 4-5 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నావా? ఈ చిన్న వయసుకే ధ్యానం చేసేకి ఎలా ఏమనిపి స్పిరిట్ ఎలా నీకు రావాలని, ధ్యానం చేయాలని, ధ్యానానికి రావాలని ఎలా అనిపించింది? ధ్యానం అయితే మా మమ్మీ నుంచి వచ్చింది. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నప్పుడు నా బాడీలో ఉన్న పాజిటివ్ ఉండి నెగిటివ్ మొత్తం పోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే 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 ఓకే. ఈ ధ్యానం చేసేటప్పుడు మీకు ఏమైనా చదువుకి ఏమైనా అనుకూలం అవుతుందా? ఈ మెమొరీ పవర్ అయినా కానీ ఏమైనా కాన్స్టియన్స్ అయినా కానీ ఏకాగ్రత కానీ ఎలా అనిపిస్తుంది? నేనైతే మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు బాగా చదువుతున్నాను, ఇంకా నేను చదివింది మొత్తం గుర్తుంటుంది, ఇంకా నాకు మార్క్స్ కూడా ఫుల్ టాప్ నేనే మా క్లాస్లో. ఇంకా నా మెమొరీ కూడా ప్రతి ఎగ్జామ్లో 100కి 100 ఇట్లా మార్క్స్ ఫుల్ వచ్చి బాగా చదువుతున్నాను. ఎన్నో తరగతి చదువుతున్నాను? నేను 9th. 9th, వావ్ గ్రేట్. కడతాలకి ఎన్ని రోజుల నుంచి వస్తాయి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాను? నేను ఒక 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇక్కడంతా ప్రోగ్రాము, కల్చర్ యాక్టివిటీస్, మ్యూజిక్, మెడిటేషన్ ఎలా ఉంది అంతా ఓవరాల్? అన్నీ చాలా బాగుంది. ఇంకా మెడిటేషన్ అయితే ఫుల్ బాగుంది. పొద్దున్న మ్యూజిక్ మెడిటేషన్లో పాల్గొంటావా? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఫీల్? ఏదో ఒక శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది మార్నింగ్. వచ్చే శక్తి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇల్లు బ్రో, బాల సన్న మగు ఆంధ్రదింద బందిదనే, అవనిందను సహ ఈ ఒಂದು ధ్యానದ ಬಗ್ಗೆ ಒಂದು ಅನುಭವಗಳನ್ನು ಅನಿಸಿಕೆಗಳನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ನಮಸ್ತೆ ಪುಟ, ನೀ ಪೇರು? ಎನ್ ಜಿಗ್ನೇಶ್ವರ ರೆಡ್ಡಿ. ಎನ್ ಜಿಗ್ನೇಶ್ವರ ರೆಡ್ಡಿ, ಓಕೆ. ಎನ್ನ ರೋಜುಲ ನಿಂಚಿ ಧ್ಯಾನಂ చేస్తున్నావు ನೀವು? మా అమ్మకు నేను పుట్టిన ముందు నుంచి తెలుసు, కానీ 2008 నుంచి మా అమ్మ ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది, అలాగే మాకు కూడా నేర్పించింది. రోజు ఎంతసేపు ధ్యానం చేస్తావు? అంటే నాకు టైం ఉండదు కాబట్టి నేను రోజు పొద్దున, రాత్రి నిద్రపోయేటప్పుడు పొద్దున్న లేచిన వెంటనే చేస్తాను. అవునా? ధ్యానం చేసిన తర్వాత ధ్యానం చేయకముందు ఎలా ఎలా ఉండేది, ఎలా అనిపించింది? ధ్యానం చేయకముందు చిరాకుగా అంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండేవి కావు. ధ్యానం చేసిన తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించి నిద్రపోయే ముందు చేసినప్పుడు కూడా బాగా హాయిగా నిద్రపడుతుంది. ధ్యానం చేస్తూ మీకు ఏమైనా నీ చదువుకి ఏమైనా మెమొరీ పవర్ అయినా కానీ ఏమైనా ఏకాగ్రత కానీ ఏమైనా పెరుగుతుందా ధ్యానం చేసిన తర్వాత? అవును, పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్కి ముందు మనము చాలా టెన్షన్ పడతాము, అప్పుడు మన ఎమోషన్ కంట్రోల్లో ఉండదు. మనము మెడిటేషన్ చేస్తే మన ఎమోషన్ కంట్రోల్ అయ్యి మార్క్స్ కూడా స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ కడతాల ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది నీకు? నాకు కడతాలు రావటం అంటే చాలా ఇష్టం. ఈ టైం ఈసారి మా అమ్మ డాడీ వద్దన్నారు, కానీ నేను ముందు పట్టు పెట్టి వచ్చేసినాను. ముందు పట్టి వచ్చేసినావా? ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా ధ్యాన మహాచక్రకే
ಆಂಧ್ರಪ್ರದೇಶ ಕಡಪ ಜಿಲ್ಲೆಯಿಂದನೂ ಸಹ ಈ ಒಂದು ನಮ್ಮ ಬ್ಯೂಟಿಫುಲ್ ಯಂಗ್ ಅಂಡ್ ಎನರ್ಜೆಟಿಕ್ ಮಾಸ್ಟರ್ ಯೂತ್ ಮಾಸ್ಟರ್ ಬಂದಿದ್ದಾರೆ ಏಂಜಲ್ ಮಾಸ್ಟರ್ ಎಸ್ ಕರೆಕ್ಟ್ ಅವರಿಂದನೂ ಸಹ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಇಲ್ಲಿನ ವ್ಯವಸ್ಥೆಯ ಬಗ್ಗೆ ಇಲ್ಲಿನ ಒಂದು ಮ್ಯೂಸಿಕ್ ಮೆಡಿಟೇಷನ್ ಇರ್ಬೋದು ಇಲ್ಲಿನ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಇರ್ಬೋದು ಇಲ್ಲಿನ ವಸತಿ ವ್ಯವಸ್ಥೆ ಇರ್ಬೋದು ಈ ಓವರಾಲ್ಗೆ ಈ ನೇಚರ್ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅವರಿಂದನೇ ಒಂದು ಅಭಿಪ್ರಾಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ನಮಸ್ತೆ ಪುಟ್ಟ అందరికీ నమస్కారం మీ పేరు నా పేరు మహిక మహిక ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నావు నేను నా చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నావా ఎన్ని సంవత్సరము అంటే నేను సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి మెడిటేషన్ మొదలు పెట్టాను ఓకే ఇప్పుడు ఎంత ఏజ్ నా ఏజ్ 15 ఇప్పుడు 15 ఇయర్స్ అట్లయితే 12-13 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు ఓకే 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 ధ్యానం చేస్తూ చేస్తూ ఎలా అనిపిస్తుంది నీకు ఈ చిన్న వయసులోనే ఏం థాట్స్ వస్తున్నాయి ఏం మెమరీ పవర్ అయినా కానీ ఏమైనా ఏకాగ్రత కానీ ఎలా అనిపిస్తుంది మైండ్ ఫ్రెష్ అని నాకు ముందుగా చాలా హ్యాపీగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా కూడా ఈజీగా తట్టుకుండే శక్తి ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ ఉంది సో అంత హ్యాపీ మెడిటేషన్ చేస్తే ఫుల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫుల్ జాయ్గా ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీ హ్యాపీగానే ఉంటుంది ఈ కడతాలకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు 2012 ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ గురించి అయినా కానీ కల్చర్ ప్రోగ్రామ్ గురించి పత్రిసార్ మ్యూజిక్ మెడిటేషన్ కానీ ఈ నేచర్ గురించి ఏమనిపిస్తుంది మీకు ఈ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడికి రావడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటే స్టడీస్ పరంగా ఎన్ని ఉన్నప్పటికీ డిసెంబర్లో కడతాలకి రావాలి అని చాలా ఆనందంగా ఉంటుంది రావడం అంటే సో పత్రిసార్ మెడిటేషన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా సూపర్ అసలు మొత్తానికి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఆంధ్రాలో ఈ పైమే యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు కదా మీరు ఏమైనా దాంట్లో ఏమైనా పాల్గొంటున్నారా లేదా ఏమైనా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారా లేదా ఇంకా అంటే సర్వీస్ అయితే చేస్తూ ఉన్నాం కానీ పైమా అనేది లేకుండా ఎక్కడైనా నా అవసరం ఎక్కడుందని తెలిస్తే అక్కడికి వెళ్ళేదాన్ని థ్యాంక్ యూ ఓవరాల్గా ఈ మహిళా ధ్యాన మహాచక్ర గురించి ఏం చెప్పాలనుకున్నారు మహిళా ధ్యాన మహాచక్రంకి రావడం నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది భావిస్తున్నాను అది కూడా ఈ పాండమిక్ టైంలో నాకు చాలా అంటే ఇక్కడికి రావడంతో నాకు ప్రతి ఒక్కటి అన్నమాట ఒక్కో ఇయర్కి ఒక్కో చేంజెస్ వస్తున్నాయి లాస్ట్ ఇయర్ అంతా నేను ఒకటి అనుకున్నాను మౌనం ఉండాలి అని అనుకున్నాను అయితే దాదాపు 2-3 మంత్స్ మౌనం ఉన్నాను ఆ మౌనంలో నేను ఎన్నో నేర్చుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ పిఎంసీని సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎంసీ బళ్ళారిని సబ్స్క్రైబ్ చేసుకోండి